హలో, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. యూనివర్సిటీ క్యాంపస్ అంటే ఏ విద్యార్థికైనా ఎక్కడా లేని ధైర్యం వచ్చేస్తుంది. అదంత పవర్ఫుల్. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ఒక యూనివర్సిటీలో లేనిపోని గొడవలు, మరో యూనివర్సిటీలో ఎప్పుడూ ర్యాగింగ్ అరాచకాలే, మరో యూనివర్సిటీలో అవినీతి భాగోతాలు, ఇంకో యూనివర్సిటీలో ఆత్మహత్యలు. ఏమిటిది క్యాంపస్ కల్లోలాలపై స్పెషల్ స్టోరీస్ మీకోసం. మనమిప్పుడు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ ముందు ఉన్నాం. ఈ యూనివర్సిటీ ఎంతో భిన్నమైంది. ఇక్కడ కులం అన్ని విషయాలను డామినేట్ చేస్తోంది. ఆదర్శంగా నిలవాల్సిన విద్యార్థులు అరాచక శక్తులుగా మారుతున్నారన్న ఆరోపణలు వస్తూ ఉన్నాయి. వర్సిటీని కులం వైరస్లా పట్టి పీక్కు తింటుందన్న విమర్శలు వినవస్తూ ఉన్నాయి. కారణం ఏమై ఉంటుంది చూద్దాం. నాగార్జున యూనివర్సిటీ ఎందరో మేధావుల్ని అందించిన సరస్వతి నిలయం. ఇప్పుడు ఈ వర్సిటీ కులం కులం అంటూ ఎగసిపడుతోంది. విద్యార్థులు అన్నింటికీ కులం కార్డు వాడేస్తున్నారన్న కంప్లైంట్లు వినిపిస్తున్నాయి. మనమంతా ఒకటే అనాల్సిన విశ్వవిద్యాలయంలో మేం కులాల వారీగా విడిపోయామన్న బోర్డులు వెక్కిరిస్తూ కనిపిస్తున్నాయి. ఇలాంటి దరిద్రాల్ని తరిమికొట్టాల్సిన చోట వాటిని పెంచి పోషిస్తున్నారు. విద్యార్థులను రోల్ మోడల్స్గా తీర్చిదిద్దాల్సిన చోట వాళ్లకు ఎందుకు పనికిరాని కులం రంగు పులిమి పాడి చేస్తున్నారు. మొదటి నుంచి నాగార్జున యూనివర్సిటీలో ఒక ధోరణి ఉంది. ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ లాంటి సంఘాలు, ఇతర వామపక్ష సంఘాలు ఉన్నాయి. మొదటి నుంచి ఇతర కుల సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఏమన్నా ఈ కుల సంఘాలని, ఇట్లాంటి సంఘాలన్నింటినీ మనం ఈరోజు పరిశీలించినప్పుడు కుల సంఘాలు వాళ్ళ కులాల సమస్యలమైనా ఇతర సమస్యలమైనా పనిచేస్తే పర్లేదు, కానీ ఆ పనులు కాకుండా ఇతర సమస్యలమైన పనిచేస్తూ ఉంటే అది చాలా దారుణమైనటువంటి విషయం. ఇట్లాంటి వాటిని ఆమోదించకూడదు. ఆ రకంగా ఆమోదిస్తే అనేక ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థుల చేరిక ఎక్కువ అవడంతో సీట్ల కొరత ఏర్పడింది. అది తగ్గించడానికి గాను 1977లో నాగార్జున యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఇదే యూనివర్సిటీ 2006లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీగా రూపాంతరం చెందింది. పేరులో మార్పు వచ్చింది గాని ఇక్కడ విద్యార్థులు, అధ్యాపకుల తీరులో మాత్రం మార్పు రాలేదు. అడ్వాన్స్ గా ఆలోచించాల్సిన వాళ్ళు కులం అనే మత్తులో పడి చిత్తైపోతున్నారు. వర్సిటీలో ఎక్కడ చూసినా వర్గ రాజకీయాలే. నేంతో పాటు ఎటు చూసినా అవినీతిమయం. బిల్లులు దిగమింగే పాలక వర్గం, స్వార్థమే ఎజెండా అయిన కుల సంఘాలు కలిసి విద్యార్థుల జీవితాలతో ఆటాడుతున్నాయి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అవినీతి నాగార్జున యూనివర్సిటీగా మారిపోయినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అనేక సంవత్సరాల నుంచి పేరుకుపోయినటువంటి ఆర్కిటెక్చర్లో అనేక రకాలుగా ల్యాప్టాప్లు, అదేవిధంగా ఇతర సౌకర్యాలు ఇస్తామని పేరుతో అవన్నీ దొంగ బిల్లులు పెట్టుకొని ఈరోజు ప్రిన్సిపల్ అవినీతికి పాటుపడ్డ విషయం బయటకు వచ్చినటువంటి నేపథ్యం ఉంది. వీటితో పాటు ఈరోజు అక్కడ క్యాంటీన్కి సంబంధించినటువంటి టెండర్స్ విషయంలో కూడా ఉన్నతాధికారుల హస్తం కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిపైన సమగ్ర విచారణ జరపాలి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా బయటికి తీసి అవినీతి నాగార్జున యూనివర్సిటీ నుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీగా మార్చే విధంగా కూడా పాల్పడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. 1976లో ఆంధ్ర యూనివర్సిటీ పీజీ సెంటర్ నల్లపాళ్ళు ఏర్పాటు చేశారు. తర్వాత దీనిని పట్టణవాసానికి దూరంగా విసిరేసినట్లు గుంటూరు, విజయవాడ మధ్యకు తీసుకొచ్చారు. యూనివర్సిటీలో క్రమశిక్షణ తగ్గటానికి ఇది కూడా ఒక కారణం. ఆంధ్ర యూనివర్సిటీ పీజీ సెంటర్గా ఉన్న టైంలోనే యూనివర్సిటీ వీసీ ఎంఆర్ అప్పారావు ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు చెప్తారు. ఉత్తరముఖ రాయటం రాని వాళ్లను కూడా యూనివర్సిటీ ఉద్యోగులుగా నియమించడంతో పరిస్థితి దారుణంగా తయారైందని అంటారు. తర్వాత అనమలై యూనివర్సిటీ ప్రొఫెసర్ బాలయ్య బీసీగా నియమితులయ్యారు. ఆయన హయాంలోనే కుల రాజకీయాలు ప్రారంభమయ్యాయని అంటారు.
బయట ఎలాంటి కుల పోరాటాలు ఉంటాయో వర్సిటీలో కూడా సేమ్ అలాంటి వాతావరణమే ఉంటుందని చెప్తారు. మరీ ముఖ్యంగా మూడు సామాజిక వర్గాలు తీవ్ర స్థాయిలో ఘర్షించుకునేవని తెలుస్తోంది. ఆ స్ఫూర్తితో ఇక్కడ ఒక్కో కులానికి ఒక్కో సంఘం పెట్టుకున్నారని అంటారు. అందుకీ బోర్డులే సాక్ష్యంగా చెప్తారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ బోర్డులను ప్రొఫెసర్లే దగ్గరుండి పెట్టించారని సమాచారం. స్పెషల్ ఫోకస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.